నమస్కారం దాసుభాష్తం అధికారిక పాడ్కాస్ట్ ఛానల్ కథలు కబుర్లకి స్వాగతం సమర్పిస్తున్న నేను రామ్ కొత్తపల్లి ఈ వారం జరిగిన దాసుభాష్తం ప్రసంగం గురించి మాట్లాడుకుంటున్నాం సరసితో సరదాగా కార్టూనిస్ట్ సరస్వతుల రామనరసింహం గారి ప్రసంగం కార్టూన్ కొన్ని దశాబ్దాలుగా సమాజ పరిస్థితులను ఒక్క బొమ్మలో పట్టి చూపే చిత్రకళగా అభివృద్ధి చెందింది ఎంతో క్లిష్టమైన విషయాలను ఎంతో తేలిగ్గా కార్టూన్ బొమ్మల్లో వివరించేస్తారు కార్టూనిస్టులు కార్టూన్లు నవ్విస్తాయి ఆలోచింపజేస్తాయి మనసుని హత్తుకుంటాయి కొంతమందికి కోపము తెప్పిస్తాయి మనోభావాలను దెబ్బతీస్తాయి మనసుని ద్రవింపజేసి కన్నీళ్లు తెప్పిస్తాయి భవసాగరమైన ఈ జీవితాన్ని ఈదుతూ అందులో ఉన్న ఎన్నో సందర్భాలను సమాజంలోని ఎన్నో పరిస్థితులను ఒక్క చుక్కలోనే కార్టూన్ రూపంలో మనకి దారబోయడం కార్టూనిస్టులకే చెల్లింది అలా మనం గర్వించదగ్గ కార్టూనిస్టులు తెలుగునాట కూడా ఎందరో ఉన్నారు వారిలో సరస్గారు ఒకరు సరస్గారితో మే ఆరు రెండు వేల ఇరవై మూడున దాసుభాష్ నిర్వహించిన ప్రసంగంలో వారు గీసిన కార్టూన్ల గురించి వాటి వెనుక ఉన్న కథల గురించి ఆ కార్టూన్లు పుట్టిన సందర్భాల గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు ఈ సందర్భంగా వారు గీసిన కొన్ని వేలాది కార్టూన్లలో మొచ్చుకకి ఒక ఇరవై కార్టూన్లు చూపగా వాటిపై ఎంతో ఆసక్తికర వ్యాఖ్యానాలు జరిగాయి కార్టూన్ అంటే కేవలం నవ్వించేదే కాదు అని మనసుకి హత్తుకుని ఆలోచింపజేసేది కూడా అన్న విషయం వారి కార్టూన్లో ఎంతో ప్రస్ఫుటంగా కనిపించింది అలాంటి ఒక కార్టూన్ ఈ విధంగా ఉంది ఒక ఇల్లాలు ఇంటి వాకిల్ని శుభ్రం చేస్తూ ఉంటుంది భర్త హాల్లో న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాడు ఆ సమయంలో ఒక యాచకుడు వచ్చి భిక్ష కోసం అమ్మా అని పిలవగా ఆమె వెళ్ళు బాబు వెళ్ళు అంటుంది అప్పుడు ఆమె భర్త పిల్లలు ఎలాగూ స్టేట్స్ నుంచి రారు వాడొక్కడే నిన్ను నోరారా అమ్మా అని పిలిచేది వాడిని కూడా ఎందుకు దూరం చేసుకుంటావు అని అంటాడు ఇక్కడ వివరణ పెద్దగా ఉన్నా కార్టూన్ మాత్రం దృశ్య రూపంలో హావభావాలతో చూడగానే నేరుగా మనసుకి గుచ్చుకునేట్లు ఉంటుంది ఇలాంటి కొన్ని ఆసక్తికర సంభాషణలతో పాటు మంచి ప్రశ్నోత్తరాలు కూడా జరిగాయి కార్టూన్లు కళారూపాల కార్టూన్లలో రకాలు కార్టూన్ల వల్ల సమాజానికి ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి ఒక కార్టూనిస్ట్కు ఉండవలసిన లక్షణాలు ఏమిటి మీకు బాగా నచ్చిన వర్ధమాన కార్టూనిస్ట్ మరియు యువ కార్టూనిస్టులు ఎవరు మీ కార్టూనిస్ట్ కెరీర్లో గొప్ప గౌరవం ఆనందం కలిగిన ఒక సందర్భం గురించి తెలియజేస్తారా సుప్రసిద్ధ ఆర్టిస్ట్ బాపు గారికి మీకు ఉన్న అనుబంధం వారితో మీకు ఉన్న అనుభవాలు తెలియజేస్తారా వంటి ప్రశ్నలకి చాలా ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు బాపు గారికి వారికి ఉన్న అనుబంధం గురించి కొన్ని సందర్భాలు వారి మొదటి కార్టూన్ పుస్తకానికి బాపు వేసిన కవర్ పేజీ మళ్ళీ మళ్ళీ నాలుగు సార్లు మార్పులు చేసి ఎలా ఇచ్చారో చెప్పారు కార్టూన్ల వలన సమాజానికి ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయో ఒక నిజ జీవిత సందర్భం వివరించి చెప్పారు ఓసారి సచిన్ టెండూల్కర్ క్రికెట్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచినందుకు గాను ఒక విదేశీ కార్ల సంస్థ ఆయనకు కోట్ల రూపాయల విలువ చేసే కారును బహుమతిగా ఇచ్చింది ఆ కారును భారతదేశానికి తీసుకురావడానికి కోటి రూపాయల పైనే ఇంపోర్ట్ ట్యాక్స్ కట్టాలి సచిన్ టెండూల్కర్ భారత ప్రభుత్వానికి ఆ పన్నుని ఉపసంహరించాల్సిందిగా అభ్యర్థన పెట్టుకోవడం అందుకు భారత ప్రభుత్వం అంగీకరించడం జరిగింది ఈ విషయంపై ప్రముఖ కార్టూనిస్ట్ ఆర్కే లక్ష్మణ్ ఒక ఘాటైన కార్టూన్ వేయగా భారత ప్రభుత్వం నాలిక ఖరుచుకుని ట్యాక్స్ ఉపసంహరణని రద్దు చేస్తూ భారత పౌరులు అందరిలాగానే సచిన్ కూడా ట్యాక్స్ కట్టాలి అని ఉత్తర్వులు ఇచ్చింది ఇలా కార్టూన్లు భారత రాజకీయాలలో ప్రభుత్వ అధికారులలో మార్పును తీసుకువచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అని సరస్గార్ అన్నారు ఇంకా సరసిగారి అనుభవాలతో వారి సమాధానాలతో సరదాగా జరిగిన ఈ పూర్తి ప్రసంగం ఆ దాసుభాషితం దాసు భాషితం అధికారిక యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది ఆ వీడియో లింక్ క్రింద డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి అభినందనలతో రామ్ కొత్తపల్లి ఈ శీర్షికలోని అన్ని భాగాలను వినడానికి దాసు భాషితం యాప్ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి లింకు డిస్క్రిప్షన్లో ఉంది दासुभाषित समग्र श्रेय सोपाननमलू डबल्यू डॉट दासुभाषित डॉट